ఏప్రిల్ 19వ తారీఖున ఎలాగో థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పారిజాత పర్వం చూద్దాము అని చెప్పి ఆపించేశాం. అది కాకుండా మా కిడ్నాపర్స్కి బ్రేక్ఫాస్ట్ పెట్టే టైం అయింది, సారీ డిన్నర్ పెట్టే టైం అయింది. ఆ కిడ్నాప్ చేయబడినటువంటి వాళ్ళకి వాళ్ళని ఒకసారి ఇక్కడ తీసుకొని వచ్చి మీ అందరి సమక్షంలో డిమాండ్స్ ఏంటో చెప్పబోతున్నాను. ప్రవేశపెట్టమంటారా? ముగ్గురు వ్యక్తుల్ని నేను కిడ్నాప్ చేశాను, ఆ వ్యక్తుల పేర్లు నేను బయట చెప్పట్లేదు, మళ్ళీ మీరు మీ సోషల్ మీడియాలో పెట్టేస్తారు. సో లెట్స్ ఇన్వైట్ దట్ త్రీ వ్యక్తులు. అమ్మా మాస్కులు అవి జాగ్రత్తగా పెట్టి తీసుకొని రండి అమ్మా, చేతులు కట్టేసేయండి గట్టిగా. కట్టారా? ఓకే పట్టండి. ప్లే సమ్ మ్యూజిక్ మ్యాన్, ప్లే సమ్ మ్యూజిక్. ఏ కిడ్నాప్ చేయబడిన వాళ్ళకి మ్యూజిక్ కొడవాలా? ప్లే సమ్ మ్యూజిక్. జాగ్రత్త పారిపోకుండా చూడండి. అందులో కూడా వాళ్ళకి తెలియదు. వేర్ ఇస్ ద మాస్క్ మ్యాన్? కాదు వినోద్ లడ్డులను దర్శనం వినోదం
ఓకే, హీరోయిన్ నటులో ఉందంటే మరి హీరో మైసూర్ పాక్ లో ఉన్నాడా? నేను అలా కామెంట్స్ ఏం చేయలేదండి. అవన్నీ సంతోష్ కంబంపాటి అని డైరెక్టర్ ఇమెంట్ వన్ లైనర్స్ బాగా రాస్తుంటాడు. ఓ, ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తున్నాడు. వాటర్ స్కేర్సిటీ, నాకు కత్రినా కేఫ్ కావాలి. ఇంకా మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పండి. ఓకే, ఇంకా కొంచెం స్వీట్గా నాకు అడిగితే నీకు నేను శ్రద్ధ ఒక్క పాట కోసం ప్లీజ్ ఇలా అడుగుతారా కిడ్నాపర్లు? అయితే పూచేంగి తవ్వి నేను బోలు తో గాయే పక్క ఈ పక్క ఆ పక్క పాడండి. रंग 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 रंगीला ओंकार बा रक रक मुल चित्राला माया बसा जर 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 पैलम पिलगो पारा उषा हे कदले कदलू प्रति टेबल कोकटी हे अंदलो नीदी ओकटी फिनिश्ड. थैंक यू. మీరు పాడిన నదిక మలుపు అదేంటి వెళ్ళిపోతున్నారు అయిపోయినట్టేనా? ఓకే, కాళ్ళు తీసుకొని వెళ్ళండి. ఎప్పుడైనా నాకు మూడు బాగున్నట్టయితే మళ్ళీ కిడ్నాప్ చేస్తాను. పెట్టుకోండి మీ దగ్గర. ఓకే, ఒక పని చేద్దాము. వీళ్ళందరితో మాట్లాడడం అయింది కాబట్టి ఒక్కసారి మన ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన ఏవి చూద్దాము. ప్రొడ్యూసర్ కొంచెం ఆలోచనలో పడ్డారు. ట్రైలర్ ఎండ్ లో సో మహేందర్ రెడ్డి గారికి, అలాగే దేవేష్ గారికి అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. April 19 సినిమా విడుదలవుతుంది. చాలా పెద్ద ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ లైఫ్ లో చాలా రకరకాలైనటువంటి స్ట్రెస్లు ఉంటాయి. పెళ్ళయిందంటేనే ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది భర్తలకి. మేము భార్యలు పెడుతుంటాం కాబట్టి మీరు ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీ అందరి కోసం నేను ఒక పాట పాడతాను. హలో, దయచేసి కూర్చోండి ప్లీజ్. నేను మ్యూజిక్ డైరెక్టర్ రీ గారిని పిలిచాను, పాట రూపంలో పిలిచాను. రండి, మ్యూజిక్ డైరెక్టర్ రీ గారిని ఎదుగుమెదిగి ఆహ్వానం చేస్తున్నాము. అలాగే లిరిక్ రైటర్ రాంబాబు ఘోషాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాపర్ లేదా ఏమేమి చెప్పాల్సి వస్తుందో ఏంటో దయచేసి ఇది ఎడిటింగ్లో ఇది లైవ్ కదా చేసుకోండి. ఓకే, ఇతనేనండి అతనితో ఫస్ట్ మాట్లాడతాం. ఈజ్ అ ర్యాపర్. ఎస్, హాయ్ హాయ్. అంటే మీ ఒరిజినల్ పేరు? ఇది దట్స్ ద ట్రెండ్, మనం కూడా మార్చుకోవాలి ఈ మధ్యకాలంలో. ఓకే, సో మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు, ఇలాంటి మంచి పాట ఇచ్చారు నాకు. అలాంటి మీరే చెప్పారు సార్, ఏం చెప్పారు అంటే 300+ ఈవెంట్స్ లో వినేశాను కదా అందుకని. యా, మై నేమ్ ఈస్ లేమి. సో అండ్ ఈ ఇది నా ఫస్ట్ సాంగ్. సో ఈ అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. యా, నిన్ను ఈ ఇండస్ట్రీ ఇలాగే కట్టి పడేయాలని ఓ థ్యాంక్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చైతన్య, నువ్వు ఆస్ట్రేలియా నుంచి వచ్చావు కదా ఫస్ట్? అక్కడికి టికెట్ ఎంత పడుతుందో నేను ఒక్కసారి తెలుసుకోవచ్చా? మళ్ళీ అమ్మ ఆయన ఆశీర్వాదం తీసుకోమ్మా. 30 x 21 వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది కదా. అసలు 30 చేసేటప్పుడే ఆయన 40, అది వచ్చి 10 ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు 50. ఓకే, అక్కడ ప్లీజ్ ఒక్కసారి ఆశీర్వాదం తీసుకో చైతన్యరావు. అమ్మయ్యా వస్తున్నాడు వస్తున్నాడు వద్దా. ఓకే సరే,
బాబు ఒకసారి రాంబాబు గారు అందరికీ నమస్కారం అండి. ఈ పారిజాత పర్వంలో ఊపుడతారా ఉలిక్కి పడతారా అనే పాట రాశాను. ఇంత మంచి పాట నాతో రాయించినందుకు మా సంతోష్ కమ్మంపాటి గారికి, అలాగే మా అనంత్ సాయి, ఆయన నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు, క్రియేటివ్ కమర్షియల్స్లో నాకు పరిచయం, మా బ్రదర్ కింద అంటే ఓన్ బ్రదర్ అయినట్టు చాలా కష్టపడతారు, ప్లానింగ్ ఆనెస్ట్గా ఉంటారు. అలాగే మా ప్రొడ్యూసర్స్ మహీధర్ గారు, దేవేష్ గారు చాలా ప్రొఫెషనల్స్, చాలా బాగున్నాయి. ముఖ్యంగా చైతన్యరావు గారు, ఈ సిరీస్ చూశాను మొన్న, ఇది తరుణ్ భాస్కర్ గారు చూశాను, చాలా బాగుంది. వైవార్షి గారు, సుందర మాస్టర్ చాలా బాగుంది, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తున్నారు, మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నేను అంటే ముఖ్యంగా మన సంతోష్ గారిది చాలా వీడియోస్ చూసాయి ఈ మధ్య, అవును శ్రద్ధాదాస్ సంతోష్ గారి అంటే మీకు పోటీ వస్తారేమో అనిపిస్తుంది వైవార్షకి చైతన్యరావుకి, నెక్స్ట్ సీక్వెల్ ఆయనే చేస్తారేమో అనిపిస్తుంది, అంత బాగా చేశారు, చాలా కష్టపడుతున్నారు, మీకు చాలా ఆల్ ద వెరీ బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి ఈ సినిమా, మన టీం అందరికీ చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. April 19th అందరూ వచ్చి ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి. రీ నుంచి మొత్తం సరిగమ పదనేసి ఇవన్నీ చేసేయాలి. ఈయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవబోతున్నాడు, చాలా ట్రెండీగా ఉంది మ్యూజిక్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. రీ గారు, యాక్చువల్లీ అడగొచ్చో లేదు, నెక్స్ట్ మంత్ ఈఎంఐ డబ్బులు కావాలి కదా, సరే మీరేం చెప్పాలంటున్నారు అదే సరే. ఫస్ట్ థ్యాంక్స్ టు సంతోష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో దేర్ ఆర్ 4 సాంగ్స్ ఇన్ ఇట్, 5 సాంగ్స్ ఇన్ ఇట్. సో అంటే చాలా చేసాం కానీ కొన్ని తీసేయడం జరిగింది, బట్ యా ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ రామ్ జోగయ్య గారు అండ్ రాంబాబు గారు సాయి కిరణ్ గారు అండ్ మై సింగర్స్ సార్ అన్న లైక్ హేమచంద్ర అన్న తోటి లైక్ సమ్ సాంగ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రద్ధా దాస్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. సీరియస్లీ అంటే తనతోనే ఎందుకు పాటించారు అప్పుడు, నా డేట్స్ దొరకలేదా మీకు? నేను యాక్చువల్లీ చాలా భయపడ్డాను ఫస్ట్ శ్రద్ధా దాస్ అన్న, అమ్మో ఏం పాడతారో ఏమవుతుందో అంటాం నేను, బట్ షీ సర్ప్రైజ్ మీ అలాట్, షీస్ యాంగ్రీ టేబుల్. నేను అడిగిన క్వశ్చన్ మీరు పాస్ చేసేసారు సార్, మీతో పాడిస్తా అక్క, పక్కా పాడిస్తా. సో యా థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ దేవేష్, దేవేష్ అండ్ మైదర్ గారు ఫర్ పేయింగ్ అస్ మనీ టు బ్రింగ్ దిస్. సో ఫస్ట్ టైం కరెక్ట్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నిజం చెప్పారు. So obviously Harsha and Sunil and Ade, I my comedy is it. So in game is the best performance. Okay. మీరు ఏమైనా ఒక లైన్ హమ్ చేస్తారా సినిమా? లేదండి, నేను పాడించేవాడిని, పాడేవాడిని కాదు. చెప్పండి, కాసేపు నా గాలి తగిలిందో లేదు అసలు, పంచులు వచ్చేస్తున్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మైక్ అయితే ఇచ్చేసేదాన్ని, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని చెప్పారు యూవీ మీడియా వాళ్ళు. బై ద వే ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా, అక్కడే నిల్చున్నాడు. ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే డోర్ స్టెప్ అంటే ఏంటో అనుకున్నాం కానీ అనుకోండి, ఆ డోరు ఆ స్టెప్ దగ్గర నిల్చున్నాడు. అండ్ ఇప్పుడు మనము కాస్టింగ్ త్రూ ఏరియా ఒకసారి చూద్దాం. తిరుదమ్మ హారదులందరికీ నమస్కారం, అలాగే మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ అందరి చేతుల్లో గన్నులు ఉన్నాయండి, అయితే కనిపించని గన్న ఒకటి ఉంది, దాని పేరు పెన్ను, అది మా సంతోష్ కమ్మంపాటి, ఆయన చేతుల్లో కూడా గన్ను.
అదే మీరు చూస్తారా, పెన్ ఏంటో ఆ గన్ ఏంటో రేపు సినిమాలో మీరు చూస్తారు. సరే, అందరికీ గన్నులు ఇచ్చారు, మరి మధ్యలో నేనేంటి? అందులో ఉండే బుల్లెట్ అదేనండి, ఆ గుండు నేనే. గుండులైతే గన్నే ఉంది, అలాంటి గుండు లాంటి వేషన్ కూడా ఒకటి ఇచ్చారు. చాలా సంతోషం. మరి ఇలాంటి మీకు చెప్పాలంటే గన్నులు అక్కడ కనపడుతున్న మా సునీల్ గారు హిమ్సెల్ఫ్ ఒక AK-47, అలాగే మా శ్రద్ధాదాస్ గారు హెర్సెల్ఫ్ ఓ మిసైల్, అలాగే మా వైవా హర్ష, వైవాహర్ష కాదు ఇప్పుడు రేట్ సూపర్ కామెడియన్ హర్ష, ఇప్పుడు ఫుల్ ఆఫ్ ఫన్ బుల్లెట్స్ నింపుకుని ఆయన రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితోటి ఒక ఫుల్ ప్లేటెడ్ ఫీస్ట్. పైగా ఈ ఫంక్షన్కి ఏమో ప్రీ కిడ్నాప్ ఫంక్షన్, దాన్ని బట్టి ఆ క్రియేటివిటీ ఏ రేంజ్లో మా సంతోష్ ఉపయోగించారో మీకు అందరికీ అర్థమవుతుంది. సో థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్కి ఇది ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మరొక్కసారి నా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, మా ఎడిటర్ శశాంక్ గారు. ముందు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఒకరు చీఫ్ గెస్ట్ గారు చేసిన విశ్వదాదం థ్యాంక్ యూ అండి. అండ్ పారిజాత పర్వం మూవీ గురించి చెప్పాలంటే మీరు థియేటర్లో చక్కగా హ్యాపీగా నవ్వుకోవచ్చు కూర్చొని. సో మీరు బంచ్ ఆఫ్ గ్యాంగ్కి వెళ్ళండి. సో మా డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్స్ మైదర్ గారికి, దేవేష్ గారికి అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఎడిటింగ్లో కొంచెం సీన్స్ కట్ చేయడం కూడా చాలా ఇబ్బంది కలిగింది, ఎందుకంటే వైవర్ష గారు అలాగా రోల్ చేస్తే చేస్తూనే ఉంటారు. సో రష్ చూసే నేను చాలా నవ్వుకున్నామండి. సో మీరు ఫిల్మ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలిసి ఇంత సీరియస్గా స్పీచ్ ఇచ్చింది శశాంక్ అని అనుకుంటాను. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది మనము డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి పారిజాతం ఎవరు అనేది. మరి కొద్దిసేపట్లో ఆయన రివ్యూ చేస్తానని చెప్పారు. హూ ఈజ్ ద రియల్ పారిజాతం? చైతన్యకైతే గ్యారంటీగా తెలిసే ఉంటుంది పారిజాతం ఎవరు అనేది, బట్ బయటకు చెప్పలేదు. బట్ డైరెక్ట్లో వచ్చి రివ్యూ ఈజ్ పారిజాతం. బట్ బిఫోర్ దట్ సౌండ్స్ ఆఫ్ పారిజాతం ఎలా ఉంటాయో విన్నాం. చూసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా. మేము ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక రిలీజ్ చేస్తున్నాం. మోర్ దాన్ 125 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. His first debut singing. ఒకసారి మైక్ ఇవ్వండి ఆయనకి. అంటే డెబ్యూ సింగింగ్కే ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వదలుచుకోవట్లేదు, గ్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. గ్రౌండెడ్గా రెడీ వన్ శృతి రీ గారు, శృతి ఇవ్వండి. ఈ మధ్యకాలంలో చాలా మంది అలాగైనా సరే జిమ్కి వెళ్తున్నారు, జింకెల్ మాయ అంటున్నాడు కదా. సో అలా అండ్ అలాగే బబుల్ గమ్ అనే మూవీ, ఇలా హర్ష గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఎస్ ఇప్పుడు చాలా మనం ఐ హ్యావ్ మెనీ, నా దగ్గర ఇంకా చాలా టాలెంట్లు ఉన్నాయి. వెరీ వెరీ బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ ఇవి కూడా ఉన్నాయి మా దగ్గర. అవి సంతోష్ గారు నాకు చాలా కాంపిటీషన్. ఆయన ఆయన ఎవరిని కిడ్నాప్ చేయాలి అనే దాని మీద ఒక రీల్ చేశారండి. అంటే ఫస్ట్ గెస్ట్ని కిడ్నాప్ చేద్దామా, ఫైనలీ ఆడియన్స్ని కూడా కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేశారు. సో April 19th ఆడియన్స్ కూడా రెడీగా ఉండండి కిడ్నాప్కి. ఎస్ హర్ష, ఫస్ట్ ఇక్కడ వచ్చేసిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్పెషలీ విశ్వాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ సమ్ టైమ్ అవుట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ అండ్ కమింగ్ హియర్ టు ఎంకరేజ్ అస్. మీలాంటి వాళ్ళ ప్రెజెన్స్ మాలాంటి యూనో కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ అప్ డిఫరెన్స్ ఫర్ ఇలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. And then Maithar Reddy garu, Devesh bhai and Anant garu, thank you so much for coming forward and producing content like this. Regular ga kaakunda ilanti content kuda bayataku raavalante producers ki takes a lot of guts to come out and do that. And the safe bets untai, but I think people who take chances they'll travel the extra mile. And Santosh bhai, naaku ante vaiva tarvata naaku konni benchmark films unnai, Color Photo, Kartikeya 2, బేబీ ఆర్ సుందరమాస్టర్, అలా నాకు మళ్ళీ పారిజాత పర్వం ఇట్ విల్ బీ ఇన్ దట్ లిస్ట్. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన ఫిల్మ్ అండ్ ఇప్పటికీ ఎన్నిసార్లు అవన్నీ కంటెంట్ అంతా చూస్తున్నా మాకు మాకే నవ్వొస్తుంది అన్నమాట. సో ఐ థింక్ దాట్స్ ద ఫస్ట్ స్టెప్ విచ్ టెల్స్ దట్ వీ సక్సీడెడ్. అండ్ ఇలా సెంటిమెంటల్గా సినిమా గారితో ఈవెంట్లు అవన్నీ చేయించుకుంటున్నాం కాబట్టి అది ఇంకో కాన్ఫిడెన్స్ సినిమా అంతా హిట్ అయిపోతుంది.
నెక్స్ట్ ఈవెంట్ కూడా సక్సెస్ ఈవెంట్ కూడా నేను యాంకరింగ్ కి సపరేట్ ఆల్రెడీ మాట్లాడేశాను మా ఇద్దరు గారు సక్సెస్ ఈవెంట్ కూడా సక్సెస్ ఈవెంట్ కూడా మీదే కమిషన్ మాత్రమే యా 20% సో ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరూ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా అందరూ మమ్మీ డాడీ అమ్మమ్మ తాతయ్యలు అందరూ వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకునే సినిమా అండ్ ఐ థింక్ దాని గురించి వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ ఫన్ అండ్ లాఫ్టర్ దెర్ ఇస్ నో వే ఆఫ్ గోయింగ్ రాంగ్ అండ్ సంతోష్ మేడ్ షూర్ హీ స్ప్రింక్లింగ్ ఇట్ ఆల్ థ్రూఅవుట్ ద ఫిల్మ్ వెరీ సెన్సిబుల్ సో హోపింగ్ విల్ గెట్ అ వెరీ గుడ్ ఓపెనింగ్ ఆన్ April 19th మీరు అందరూ సమ్మర్ ఉందని అవాయిడ్ చేయకండి సాయంత్రం ఐపీఎల్ తర్వాత అయినా చూడండి ఐపీఎల్ ముందైనా చూడండి బట్ సినిమా అయితే చూడండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష సక్సెస్ తప్పకుండా మైక్ కమిషన్లో భాగంగా సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ లోపు అండ్ ఇందాక శ్రద్ధ పాట శ్రద్ధగా పాడమంటే చైతన్యం పాడలేదు కానీ ఇప్పుడు ఇంకొక సాంగ్ ఇస్తున్నాము దీన్నైనా సరే మీరు శ్రద్ధగా విని పాడ మన లే మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ ని వేదిక మనం చేస్తున్నాము ఎస్ మైత్ర రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే దేవేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పవర్ ప్లే అని ఒక మూవీని చేశారు అంతకుముందు అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కమాలిజేషన్ సరే బ్యానర్లు పెట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ హర్ష చెప్పినట్టుగా మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది సో లెట్స్ లిసన్ టు ది ప్రొడ్యూసర్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ చాలా ప్యాషనేట్గా చేసినటువంటి మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ లైక్ హర్ష చైతన్య అలా సునీల్ గారు ఎస్పెషల్లీ సంతోష్ ఇలా హీ పుట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ హార్ట్ ఇన్ దిస్ మూవీ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సంతోష్ డెఫినెట్గా 19th వచ్చి థియేటర్లో చూడండి విల్ ఆల్ బి వెరీ హ్యాపీ వాచింగ్ దిస్ మూవీ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఈవినింగ్ మైనర్ చెప్పినట్టు ఈ మూవీ చాలా ప్యాషనట్గా చేసాము అందరూ చాలా బాగా చేశారు ప్రొడ్యూసర్ స్టాండ్ పాయింట్ నుంచి చెప్పడం కాదు ఆడియన్స్గా చూశాను ఈ మూవీ అప్పటికే బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అదంతా అయిన తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేశారు కదా అప్పటి నుంచి ఇంకా కాన్ఫిడెన్స్ పడిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద మూవీ సార్ ఈరోజే మీరు యుఎస్ నుంచి వచ్చారని తెలిసి మార్నింగ్ ఈరోజు మార్నింగ్ సార్ అంటే అడగొచ్చా సార్ డెఫినెట్గా అంటే జెట్ లాగ్ లేదా సార్ ఒక 1 hour నాప్ తీసుకున్నాను అండి ఆఫ్టర్ ఓకే సార్ అంతే సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ ఫర్ ద ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ ద మూవీ అండ్ ఒక స్నీక్ పీక్ వీడియో ఫ్రమ్ పారిజాత పర్వం ఇప్పటి వరకు మన కాస్ట్ అండ్ క్రూ కూడా చూడలేదు మీరందరూ చూడబోతున్నారు అండ్ లాంచ్ చేయవలసిందిగా మీడియా ఫ్యాక్టరీ అభినేతని మేబీ ఫర్ మై నెక్స్ట్ మూవీ ఆఫ్టర్ జయమ్మ పంచాయతీ బిల్ గేట్స్ గారు చీఫ్ గెస్ట్ గారు రాబోతున్నారు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇది వాళ్ళ గ్యాంగ్ మెంబర్ హర్ష వాళ్ళకి బాగా సంబంధం ఉండే వ్యక్తి కజిన్స్ అవుతారు అనుకుంటా నాకు అస్సలు సంబంధం లేదు ఇది నేను పెట్టింది కాదు తీతి పగది పగది ట్రంప్ గారిని మేము రిక్వెస్ట్ చేశాము కానీ ఆయన ఒక్కసారి విశ్వప్రసాద్ గారు ఫోన్ చేస్తేనే కానీ రానని చెప్పారు ఆ టైం మాకు కుదరలేదు కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ యాజ్ ఆఫ్ నెక్స్ట్ 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 మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా రాబోతున్నటువంటి వ్యక్తి అటెంప్ట్ కూడా చేయలేదు మేము ఎలన్ మస్క్ గారిని నేను కూడా ఎక్స్ అయిపోతాను ఓకే నెక్స్ట్ మన యాక్చువల్ చీఫ్ గెస్ట్ నాకన్నా ఎవరు రాకూడదు అని నేను అనుకున్నాను కాబట్టి జస్టిన్ బీబర్ గారిని మేము ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది ఫర్ అవర్ ప్రీ కిడ్నాప్ ఆఫ్ పారిజాత పర్వం బట్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ గెస్ట్ ఫర్ టుడే అండ్ దట్ అసలు నేను ఈయన గురించి మాట్లాడితే కూడా మా ఇంటి మీద ఏమైనా బాంబులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈయన కూడా కాదు వి టామ్ క్రూజ్ గారిని మేము చాలా సిన్సియర్గా హర్షాని మీద ఒట్టేసి చెప్తున్నాను ఇవాళ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పిలిచాము బట్ హీజ్ ఇన్ అ క్రూజ్ ఆయన క్రూజ్కి వెళ్ళడం వల్ల ఇవాళ ఈవెంట్కి రాలేకపోయారు అండ్ ఆర్ గెస్ట్ ఫర్ పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఈజ్ చీఫ్ గెస్ట్ రామ్ గోపాల్ వర్మ గారికి సాదర స్వాగతంతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము లెట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రామ్ గోపాల్ వర్మ గారు ఏప్రిల్ ఫూల్ యాక్చువల్లీ సార్ నిజంగానే మీరే రావాలి సార్
కానీ మేము ఇందాకట్లాగా కాదు, అదంతా ప్రాంక్, ఇది రియల్. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడున్నా సరే కిడ్నాప్ అయితే కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, దే సీ యూ థియేటర్స్ ఆన్ April 19 ఫర్ పారిజాత పర్వం. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఆఫ్ పారిజాత పర్వం ప్లీజ్. నేషన్ వాంట్స్ టు నో హూ ఇస్ పారిజాత. అది కాదు కానీ కథ చెప్తాను. కథ చెప్తారా? కథ చెప్పాలి. ఓకే, వద్దులేండి. మా ఆయన ఇంటికి లేట్గా వచ్చినప్పుడు చాలాసార్లు కథ చెప్పాడు. ఆ కథ కాదు, మన సినిమా కథ చెప్పాడు. ఓకే చెప్పండి. మన కథ ఏంటంటే, ఒక సీఈఓని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తాం. దాంట్లో కూడా ట్విస్ట్ లేదు. ఆఫీస్ బాయ్ని సీఈఓ అనుకుంటే వచ్చే ట్విస్టే మంచిది. నాకు ఎందుకో డౌట్గా ఉంది. నన్ను పక్కదారి పట్టించడానికి ఈ కథ చెప్పారని సినిమా చూడండి. కాకపోతే విజయప్రసాద్ గారు నమ్మారా? నాకు పడుతుంది రెస్పాన్సిబుల్ అండి. నా కాలమే పడమంటే మీ కాలమే పడ్డాడు. వేస్ట్ డబ్బులు కూడా ఇచ్చాను. హర్ష, రీల్సే అనుకున్నాను. సంతోష్ గారి దగ్గర చాలా ప్లాన్ ఉంది, ఫీల్స్ కూడా ఉన్నాయి చాలా. సంగతి పొరవదు. నా కాళ్ళ మీద పడ్డం కాదు, వాడి కాళ్ళ మీద వాడు పడిపోయాడు. టెన్షన్ లో బాగా. ఓకే, ఇంకేమైనా అరేంజ్ చేశారేంటి? ఇంకేం ఒకటే. ఓకే, సో పారిజాతం స్టోరీ అదనమాట. అంతే. ఓకేనండి, ఈ ముగ్గురు యాక్టర్స్ లో కల్లా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? హర్ష, చైతన్య, శ్రద్ధ. వీళ్ళు ముగ్గురు కన్నా నేను ఎక్కువ బాగా చేస్తున్నాను. డేట్స్ ఏమైనా కావాలంటే మా మేనేజర్ ఒకటి అడగచ్చు. లేదు, కాలు మీద పడ్డాడు కదా, ఆ ఫంక్షన్స్ కూడా వస్తాడు ఒకసారి. జస్ట్ 499. వెరీ గుడ్, ఇంకా మీరు మాట్లాడే. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ విశ్వ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీన్స్ అలాట్ ఫర్ ఎస్ సార్. అండ్ మీడియా వాళ్ళందరికీ, మమ్మల్ని కవర్ చేయాలని వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, అంటే యూజువల్గా ఏ సినిమా చేయాలన్నా ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా డైరెక్టర్ని క్యాస్ట్ని కూడా నమ్మాలి. బట్ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా దానికి ఇంకొక ఒక 2 stages ఎక్కువ నమ్మాలి. బికాజ్ ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ డ్రామా, ఐ మీన్ అంటే కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఒకరిని కిడ్నాప్ చేయాలని ఇంకొకరిని కిడ్నాప్ చేయడం, అది ఎవరెవరిని కిడ్నాప్ చేశారో తెలియకపోవడం, దాని వల్ల వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా. సో దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుందండి, ఆ లైన్ క్రాస్ అయిందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ థిన్ లైనే ఉంటుంది, అంటే పీపుల్ దాన్ని ఎంజాయ్ చేస్తారా లేదంటే ఆడియన్సే కన్ఫ్యూజ్ అయిపోతారా. బికాజ్ అక్కడ ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే దగ్గరగా ఉంటుంది. సో అలాంటి కథ చెయ్యాలి అంటే నాకన్నా ప్రొడ్యూసర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి, ఎందుకంటే నేను ఎలా తీస్తానో తెలియదు. సో తెలియకపోయి అలాంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, యూజువల్గా ఏ డైరెక్టర్కైనా లైక్ చాలా అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరికైనా కథ రాసుకున్నప్పుడు బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే మన పెన్ను, మన పేపర్లు, మన బెడ్రూమ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం, ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్స్ పేర్లు, ఆర్టిస్ట్ ఎవరనేది రాసుకుంటాం. బట్ నేను చూసిన వాళ్ళలో చాలామందికి సెట్స్కి వెళ్ళేటప్పటికి హాఫ్ ఆఫ్ ద పీపులే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే డేట్స్ ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఉండరు. బట్ థ్యాంక్ గాడ్ ఈ సినిమాకి నేను ఏ రోజైతే, ఐ మీన్ ఫస్ట్ డే ఏ రోజైతే నేను పేపర్ మీద ఈ క్యారెక్టర్కి సునీల్ గారు కావాలి, ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి అని రాసుకున్నానో, ఈరోజు స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. దానికి బిగ్గెస్ట్ రీజన్ మా ప్రొడ్యూసర్స్, బికాజ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే ఇంత మ్యాసివ్ క్యాస్ట్కి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి డేట్స్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం రోజులు ఆగాల్సి వస్తాయి షూట్, అలాంటి టైంలో కూడా దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఏం కాదండి, ఆగుతాం పర్లేదు, సినిమా బాగా రావాలి అనే దాంట్లోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత, నేను సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో మాలాంటి ఒక చిన్న సినిమాకి ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ మీరు అక్కడ చూసి ఉండరు.
వాటికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి నా మీద అంత నమ్మకం పెట్టి, సినిమా మీద నమ్మకం పెట్టి ఇంత పుష్ చేస్తున్నందుకు మహేందర్ గారికి అండ్ దేవేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారు కూడా ఇట్ వాజ్ లైక్ సపోర్ట్ అండ్ మీ లైక్ ఎనీథింగ్ సెట్స్లో ఉన్నప్పుడు అప్పుడు. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అందరూ చెప్తున్నారండి సినిమా పనులు ఉంటుంది అది ఉంటుంది, ఎందుకంటే బికాజ్ అది చెప్పక్కర్లేదు కాకపోతే ఎందుకంటే గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, లైక్ సునీల్ గారు, హర్షభయ్య అండ్ చైతన్య కూడా క్రీడాకోళతో తన ఒక కైండ్ ఆఫ్ తన తరఫున ఎలా చేయగలుగుతాను ప్రూవ్ చేస్తున్నారు. పెద్దరాజు గారి గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి అంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ అయిన యాక్టర్స్ అండి, వీళ్ళందరూ పన్ను ఎంత బాగా చేయగలరో అందరికీ తెలుసు. సో నేను స్పెషల్ చాలా పన్ను ఉంటుంది మీరు చూడండి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో 19th రోజు థియేటర్లో మా సినిమా చూడండి. వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే అండి, ఇది జస్ట్ 2 hours 10 minutes ఫిలిం, ప్రాపర్ రన్ టైం ఫర్ క్రైమ్ కామెడీ. దీంట్లో నాకు ఒక 25 minutes ఇవ్వండి, బికాజ్ ఎందుకంటే ఇంత ఎన్సాంబుల్ కాస్ట్ మధ్యలో వాళ్ళన్నింటినీ అంటే స్టోరీ బోర్డ్ బిల్డ్ చేయడానికి నాకు ఒక 20-25 minutes టైం పట్టింది. ఆ 25 minutes మీరు కొంచెం అప్పుడు కూడా నేను బోర్ కొట్టించాం మేము, బట్ ఆ 25 minutes ఆగితే 1 hour 45 minutes మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం, డెఫినెట్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాం అనేది నా ప్రామిస్ అండి. యా ఇంకొక వన్ లాస్ట్ థింగ్, మేము చాలా చెప్తాం మా దాంట్లో పనులు ఉంటుంది అర్థపోతుంది అది ఉంటుంది ఇది ఉంటుంది చూడండి అని, మా మాటలు అస్సలు మీరు నమ్మద్దు, డోంట్ ట్రస్ట్ అస్ ఎట్ ఆల్, బికాజ్ యూట్యూబ్లో వీ హ్యావ్ సో మచ్ కంటెంట్ మాకు సినిమాకి సంబంధించి, అవన్నీ చూడండి, డెఫినెట్గా మీరు ఏదో పాటలు హుక్ అవుతారు, అలా హుక్ అయితేనే మా సినిమాకి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే సినిమా బాగుంటే దయచేసి మీరు మీ సోషల్ మీడియా త్రూనో లేకపోతే మీ వర్డ్ ఆఫ్ మౌత్నో, బికాజ్ మేము ఎంత ప్రమోట్ చేసినా మా అలాంటి సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో మీరు దయచేసి ఆ పాజిటివ్ వర్డ్ని స్ప్రెడ్ చేయండి, స్ప్రెడ్ చేసి ఇంకొక 10 మంది సినిమాలకు వెళ్ళేలా చూడండి. అట్ ద సేమ్ టైం మీకు సినిమా నచ్చకపోతే మీరే కాలర్ పట్టుకుని ఆపేయండి, ముద్ర సినిమా బాగాలేదు వెళ్ళొద్దని చెప్పండి, ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా యాక్చువల్లీ హిట్ అని చెప్పాలని ఉంది కానీ బల్బు అనుకుంటారని చెప్పట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ, మా ఈవెంట్ గ్రేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఎవరైనా పేరు మర్చిపోతే సారీ, అండ్ క్యాస్టల్ గ్రూప్ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, సునీల్ గారు స్పెషల్గా చెప్పమన్నారు ఆయన పుష్ప 2 షూట్లో ఉండడం వల్ల ఈరోజు రాలేకపోయారు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పారు. సో అదొకటి మీరు కన్సిడర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, మీరు తీసినటువంటి సినిమా మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీ స్పీచ్లోనే వినిపించేస్తుందండి. అండ్ ఎస్, ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టుగానే అందరూ వెళ్ళి ఈ సినిమాని తప్పకుండా చూసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే ఇంతమంది కష్టపడి ఒక మూవీని అందించారు, ముఖ్యంగా మన ప్రొడ్యూసర్స్ మహేందర్ గారు అండ్ దేవేష్ గారు ఇంత ప్యాషన్తో సినిమాని తీశారు. సో కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ఎవ్రీబడి అండి, మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మరొకసారి మన ప్రొడ్యూసర్స్ ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మహేందర్ రెడ్డి గారు అండ్ దేవేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, అలాగే కో ప్రొడ్యూసర్ అనంత్ సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, స్వాగతం పలుకుతున్నారు. ఎడిటర్ శశాంక్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, రాంబాబు ఘోషాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అలాగే విశ్వనాథ్ గారు డిస్ట్రిబ్యూటర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్, మూవీ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, జంగ్లీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంత ఎంటర్టైన్మెంట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇన్వైటింగ్ ఆర్ బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, తను ఆర్యా 2తో మనందరికీ సుపరిచితురాలే, అలాగే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంతో కూడా, అండ్ ఇప్పుడు యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, శ్రద్ధా విషింగ్ యూ సూపర్ సక్సెస్. చంద్రారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, చంద్రారెడ్డి గారికి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్, 30 Weds 21 సిరీస్తో మనందరి మనసుల్లోనూ మంచి మార్క్ స్థానాన్ని సంపాదించేశారు, మార్కులు కొట్టేశారు, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి కీడా కోలా సినిమాలో ఒక డిఫరెంట్ వైబ్రెంట్ పర్ఫార్మెన్స్తో ఇదే ఫుల్ కామెడీ ఇక్కడ. సో ఇదే కామెడీని మనం April 19th థియేటర్స్లో కూడా చూడబోతున్నాము, చైతన్య అలాగే వైభవ హర్ష, సునీల్ గారు, ఇంకా చాలామంది రోహిణి, ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి కామెడీని మనం చూసి ఎంజాయ్ చేద్దాము April 19th ఇన్ థియేటర్స్. అండ్ నౌ ఆల్ ది బెస్ట్ టు యు ఆల్, అండ్ బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా విశ్వప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, విశ్వప్రసాద్ గారు ఆర్ ప్రొడ్యూసర్స్, మహేందర్ గారు, దేవేష్ గారు, చైతన్య, శ్రద్ధ, హర్ష, అయ్యో మళ్ళీ 4
చెప్పారు మీ వెనకాల కిడ్నాపర్స్ ఉన్నారు ధైర్యంగా ఉండండి ఏం చెప్పాలి లైక్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఐ థింక్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ చూస్ చేశాను అండ్ ఐ థింక్ ఒక గ్లామర్ రోల్ కాకుండా ఐ మీన్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ గ్లామర్ కానీ ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ ఇది సో ఐ థింక్ ఐ జస్ట్ కేమ్ టు నో ఫ్యూ డేస్ అగో దట్ సంతోష్ సార్ యాక్చువల్లీ హ్యాడ్ అప్రోచ్ మీ ఫర్ వన్ రోల్ బిఫోర్ నాకు తెలియదు అండ్ అగైన్ హీ థాట్ ఆఫ్ మీ ఫర్ దిస్ సో ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ దిస్ రోల్ అండ్ ఇది ఒక ఫుల్ ప్లెజర్ క్యారెక్టర్ చేశాను అండ్ కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది అదే మీరు యూ 68/19 అండ్ అబౌట్ ఆ ప్రొడ్యూసర్స్ ఐ సే దట్ మనీ వాజ్ గుడ్ కానీ నో ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్మూత్ షూట్ మేమందరం చాలా కంఫర్టబుల్ గా షూట్ చేశాను బికాస్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యాడ్ అండ్ ఐ మేడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ హర్ష టు దిస్ మూవీ హర్ష ఎమోషనల్ అవుతున్నాడు I really loved working with Sunil sir, Chaitanya, Harsha, Malvika, everybody in the film. Vala comic timing ni match cheyadam chala kashtam but nenu koncham try chesanu. So I hope that you love the movie. Nenu chala enjoy chesanu ee movie. Thank you. Thank you so much Radha. Looking forward to seeing you in the movie. And alage mee attire it reminded us of Tezab cinema lo Madhuri Dikshit gari. Ek dhoti. Actually oka cheppali. పర్లేదండి నాకు తెలుసు ప్యూర్ని కిడ్నాప్ చేయబోయి అదే సీఈ ఆఫ్ ప్యూర్ స్టోరీ ఐ నో కాదా అదే కదా చెప్పారా నాకు ఏంటో సరే April 19 చూద్దాం మనం థియేటర్స్ లో సీఈఓ ప్యూర్ సంథింగ్ అన్నారు ఇందాక ఆయన ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ విష్ణుప్రసాద్ గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అందరికి నమస్కారం అండి సో ఇక్కడ నేను ఒక పర్సన్ గురించి చెప్పాలి మా ఈజర్ సో ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ సో ఇద్దరం థియేటర్లోనే నేను ఇండియాలో ఎక్కువ ఉంటాను కాకపోతే ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళం ఉంది సో మా ఈజర్కి ప్యాషన్ ఎంత అంటే సినిమాలు చూడాలని అంటే మేము అంటే నేను పర్టికులర్గా చిరంజీవి సినిమా చూడాలంటే వేరే ఊరు వెళ్ళి చూసేవాడినండి సో మా ఈజర్ వల్ల థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయడం మొదలు పెట్టాం అంటే ఫస్ట్ సినిమా ఐ థింక్ స్టాలిన్ మైదా అంతకుముందు వేరే చేసేవాడు బట్ స్టాలిన్ నుంచి సైనికుడి నుంచి అలా కంటిన్యూస్గా అంటే థియేటర్ని ఒక మేజర్ రిలీజ్ సెంటర్గా చేయడం వరకు మైదర్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండి అంటే ఆయన ప్యాషన్ గురించి చెప్తున్నాను ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఒక 100 మైల్స్ డ్రైవ్ చేసి మరి సినిమా బాక్స్ తీసుకోవాల్సి వచ్చేది ఒక 30-40% మనీ పోయేది అయినా కూడా ప్రతి సినిమా రిలీజ్ చేసేవాడు సో అంత ప్యాషన్తో ఉన్న మహిళ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తాడండి సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ సంతోష్ చైతన్య శ్రద్ధ హర్ష అండ్ సునీల్ సో చైతన్య సీన్ యువర్ 30 వేస్ 21 ఆల్ ద ఎపిసోడ్స్ అండ్ ఐ విజ్ ద స్క్రూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ విష్ణుప్రసాద్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ఫంక్షన్ టుడే అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ And yes, Mr. Chaitanya Rao, the hero! Chaitanya Madhavasinga, request chestunnamu. Thank you. Achina vallandariki, thank you so much. Media mitrulandariki, thanks. Maa cinema baga promote cheyandi, manchi cinema chesinam. Chinna story cheptam anukuntunna. Ekkado Karimnagar lo, madhya tarigati kutumbamlo, vrutti ayi, Australia ki chadukoni cinemaloki vaddam anukuni, cinemaloki vachin tarvata manchi peru techukovalani, manchi peru techukoni. మంచి మంచి సినిమాలు చేయాలి అనుకుని మంచి మంచి సినిమాలు చేస్తున్నాను ఇంకొక విషయం మిగిలిపోయింది ఎప్పటికైనా నా ప్రీ రిలీజ్ ఈవెంట్ సుమా గారు చేయాలనుకున్నా ఈ రోజు సుమా గారు చేస్తుంది దట్స్ అ బిగ్ సక్సెస్ ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ దిస్ ఐఎమ్ నాట్ జోకింగ్ నేను నా కో యాక్టర్స్కి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి చాలాసార్లు చెప్పుకున్నా ఐ విల్ రీచ్ టు ఎ స్టేజ్ వేర్ సుమా గారు హోస్ట్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ థ్యాంక్ యూ సుమాక అది ఏడుస్తున్నారా సారీ నాకు డబ్బులు ఇచ్చి చెప్పమన్నారు బట్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ ఎ స్పెషల్ ఫీలింగ్ ఫర్ మీ
300 పైసలకు సినిమాలు చేసి ఉంటారు, అందులో 90% సక్సెస్ రేషియో ఉన్న సుమా గారు మా సినిమా చేయడం ఇట్స్ అన్ ఆనర్. మా సినిమా కూడా అదే కోవలో ఉండాలని, పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. యు ఆర్ ది లక్కీ చామ్ ఫర్ పారిజాత పర్వం. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అండ్ ఇంటర్వ్యూ చేశారు. నేను రాలేకపోయా, బట్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. అగైన్ నాట్ టు ఎక్కువ చెప్పాలని కాదు కానీ, బట్ మహీధర్ అండ్ దేవేష్ హ్యావ్ బీన్ అమేజింగ్. అందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అందరూ పేమెంట్ ఇస్తారు, ప్రమోషన్ చేస్తారు, బట్ దీస్ గైస్ దే హ్యావ్ బీన్ రియలీ రియలీ అమేజింగ్ అండ్ స్మూత్. ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పర్సనల్గా నేను అయితే త్రూ అవుట్ ది ఎంటైర్ షూట్ ఐ వాజ్ నెవర్ ఎవర్ అన్కంఫర్టబుల్ ఒక్క సిచ్యువేషన్లో కూడా. ఎప్పుడు ఏది కావాలన్నా యూనో దే వర్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. మీరు చూస్తే సునీల్ అన్న, హర్ష, నేను, శ్రద్ధ, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సమీర్, ఎవ్రీ వన్ ఆఫ్ మాల్విక వాజ్ దేర్. బట్ నేనేం చెప్తాను అంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ బిజీ అండి. అంటే హర్ష సూపర్ బిజీ, సునీల్ అన్న సూపర్ బిజీ, శ్రద్ధ గారు డూయింగ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఇంతమందిని అసెంబుల్ చేసి షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాసిబుల్ చేసినందుకు మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్కి ఐ షుడ్ రియలీ థ్యాంక్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ జాబ్ ఫర్ దెమ్, ఐ నో. థ్యాంక్ యూ మైదర్ గారు అండ్ దేవేష్ భాయ్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ గైస్. ఇట్ వాజ్ వెరీ స్మూత్. ఐ జస్ట్ లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఐ హోప్ ఐ ప్రే దిస్ ఫిలిం షుడ్ డూ రియల్లీ వెల్. మీరు ఇంకా సినిమాలు చేయాలి, ఇండస్ట్రీ నీడ్స్ పీపుల్ లైక్ యూ. అండ్ తర్వాత మా డైరెక్టర్ సంతోష్. సంతోష్ హ్యాస్ బీన్ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండి. ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన వాళ్ళందరిలో అంటే తన తాపత్రయము తపన చాలా, అంటే ప్రతి చిన్న సీన్ దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి వెరీ వెరీ ఒక ఫైర్ ఉంటుంది అండ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకొక మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. కమింగ్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. ఐ రియలీ థ్యాంక్ సంతోష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమని చెప్పాలా? నేనేం చెప్పు అందరికి, నేనేం చెప్పు అందరికి. ఓకే, సంతోష్ అంటే ఈజ్ ది డైరెక్టర్ ఆఫ్ అసలం పారిజాత పర్వం. ఈ పారిజాత పర్వం అంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా హిట్ అవుతుందని, తర్వాత సీక్వెల్ కూడా రాసిండు. ఆ టైటిల్ నేను చెప్పాలో లేదో తెలియదు. ఓకే, అందులో శ్రద్ధ ఉంటుందా? బట్ సంతోష్ హస్ బీన్ అన్ అమేజింగ్ డైరెక్టర్. ఐ థరోలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ హర్ష గురించి, సునీల గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇంతకుముందు కూడా ఎవరో సంబడీ వాజ్ సేయింగ్ హర్ష కామెడియన్ అది అని, ఐ నెవర్ ఫీల్ దాట్. హర్ష ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. హర్ష ఈజ్ గోయింగ్ టు కమ్అప్ విత్ బ్యూటిఫుల్, ఇంకా మంచి మంచి సినిమాలు వచ్చి ఒక మంచి హీరోగా మన ఇండస్ట్రీలో స్థిరపడతాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. అండ్ ఐ పర్సనల్లీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష. ఐ డోంట్ షై అవే ఫర్ సేయింగ్ దట్. హర్ష, ఐ రియలీ లైక్ ద బాడీ ఆఫ్ వర్క్ యూఆర్ డూయింగ్ సుందరం మాస్టర్. అండ్ హర్ష నెక్స్ట్ లైన్అప్ కూడా నాకు తెలుసు. సో యూ గైస్ విల్ బి అమేజ్డ్ అండ్ థ్రిల్డ్. సునీల్ అన్న గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ దేర్ ఎవ్రీవేర్ నౌ. ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో, ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఈస్ డూయింగ్ పుష్ప టు. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సునీల్ అన్న అండ్ శ్రీకాంత్ అయ్యంగర్. ఈజ్ అనదర్ ఫినామినల్ యాక్టర్. ఐ థారోలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది డైరెక్షన్ టీమ్, ఎస్పెషల్ మెన్షన్ టు బాల సరస్వతి, మా డిఓపి. హీ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండి. మీరు విజువల్స్ చూస్తే ఒక పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమాకి ఎట్లయితే విజువల్స్ ఉంటాయో అట్లా ఉంటాయి. ప్రొడక్షన్ క్వాలిటీ హెస్ బీన్ అమేజింగ్ అండ్ విజువల్స్ ఆర్ టూ గుడ్. ఐ బాల సరస్వతి ఈజ్ గోయింగ్ టు రాక్. మంచి పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు ఆయన. అండ్ రీ హెస్ గివెన్ సమ్ అమేజింగ్ మ్యూజిక్. థ్యాంక్ యూ రీ, థ్యాంక్ యూ బాల. అండ్ ఆల్ ది టీమ్, ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వుడ్ నాట్ వాంట్ టు కాల్ దిస్ ఎ స్మాల్ ఫిలిం, బట్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింకి పెద్ద మంది చేసుకుని వచ్చిన విష్ణుప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ ఫర్ అస్. అంటే మీలాంటి పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా ఐ కెన్ బీ హియర్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఏప్రిల్ 19th పారిజాత పర్వం. సినిమా గురించి ఎక్కువ మాట్లాడా, థియేటర్స్లో చూడండి.
మీకు నచ్చిన యాక్టర్స్ అందరూ ఉన్నారు, ట్రైలర్ సాంగ్స్ అన్ని రిలీజ్ చేశాను, అంత కాంటెంట్ అంతా ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్, గో వాచ్ ఇట్. నచ్చితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక్కరు వెళ్ళకండి, ఒక ముగ్గురు నలుగురితో వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సినిమాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతున్నాయి. మ్యాడ్ కావచ్చు, కిడాకోలా కావచ్చు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది న్యూ మంత్రా నౌ. సో పారిజాత పర్వం కూడా ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. మీరు 100 రూపీస్లో యూ కెన్ వాచ్ హర్ష, సునీల్ అన్న, యూనో ఇట్లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ని, యూనో యూ కెన్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. సో April 19 థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుంది, హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ ఆర్ పీపుల్ హు హావ్ కమ్ హియర్, మీకు ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంటుంది ఇప్పుడు, ప్లీజ్ పుట్ అప్ అవర్ స్టేటస్ ఆర్ ఏ పోస్ట్ అబౌట్ ఆ ఫిల్మ్ పారిజాత పర్వం. రిలీజ్ డేట్ చెప్పండి చాలు, యూనో ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ అవుతుంది, అందులో సగం మంది వచ్చినా కూడా ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. అండ్ మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విశ్వనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వాళ్ళందరికీ డబ్బులు తీసుకురావాలని, మా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ నైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సుమ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. ఐ నో దట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు చెప్పింది అక్షరాల నిజమని. అండ్ అలాగే వైభహర్ష అండ్ శ్రద్ధ దాస్, మీ గురించి నేను ప్రత్యేకించి చెప్పకర్లేదు బికాస్ వికీపీడియాలో రాస్తున్నాయి. అండ్ అలాగే సంతోష్ గారు మాత్రం ఇంకొకసారి మాట్లాడడానికి మైక్ అడిగారు, దానికి నా గూగుల్ పే కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన. ఒకటేంటంటే మా డిఓపి బాల సరస్వతి, హీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్, బట్ వాళ్ళ ఫాదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల ఆయన రాలేకపోయాడు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా ఎడిటర్ కూడా, అండ్ ఎక్స్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసలు దే ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. డే అండ్ నైట్ కష్టపడుతున్నారు వాళ్ళు, కష్టపడి చాలా కష్టపడుతున్నారు. అసలు అది నేను చెప్పలేను, అంటే చెప్తే ఏదో కావాలని పోగినట్టు ఉంటుందేమో, బట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు 19th వరకు కూడా దే ఆర్ లైక్, మా డైరెక్టర్ వాళ్ళ నిద్రపోనిస్తున్నాడు, బయటకు వెళ్ళి మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నారు, పంచుతున్నారు. బట్ అంటే డైరెక్టర్ తన హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, అండ్ తన సొంతంగా ప్రమోషన్ చేయడానికి హీస్ కమింగ్ అబౌట్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ అంతే సపోర్టివ్గా డైరెక్షన్ టీమ్ అందరూ చేస్తున్నారు, పగలనక రాత్రనక మోమాటం లేకుండా, ఇబ్బంది పడకుండా బస్ స్టాప్లోకి వెళ్ళి ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్. వాళ్ళందరూ సినిమా తెర వెనకాల ఉంటారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియని కూడా తెలియదు, మహేష్, ఆదిత్య, మిగతా వాళ్ళందరూ, బట్ దే ఆర్ స్టిల్ పుట్టింగ్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ప్రమోట్ ద ఫిలిం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్స్ కూడా మా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఉంటూ ఉన్నా కూడా రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు టు ప్రమోట్ ద ఫిలిం. దట్ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ యూ గైస్. ఐ ఫర్గాట్ టు మెన్షన్ న్యూ మీడియా అండ్ వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. న్యూ మీడియా హాస్ బీన్, మొన్న ఈవెంట్ ఆంధ్ర టూర్కి వెళ్ళినప్పుడు కూడా దే హావ్ బీన్ సపోర్టింగ్ అస్, అండ్ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దే ఫర్ మీ అండ్ బీయింగ్ దే ఫర్ గుడ్ ఫిలిమ్స్. డార్లింగ్, వన్ లాస్ట్ థింగ్ అండి, ఇంకా బోర్ కొట్టిస్తాను అయిపోయింది. సో ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలి, బికాజ్ వీ క్రియేటెడ్ సమ్ గుడ్ కాంటెంట్ అనే ఒక దీంతో ఎనీ మల్టీప్లెక్స్ 150 రూపీస్ చేస్తున్నామండి సినిమాకి. సో ఎక్కడ కూడా మీకు టికెట్ ప్రైస్ హైక్ ఉండదు, ఎనీ మల్టీప్లెక్స్ లో 150 రూపీస్కే సినిమా మీరు చూడొచ్చు, సింగిల్ స్క్రీన్ ఛార్జ్ ఫీజ్ గా సేమ్ ప్రైసెస్ ఉంటాయి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ April 19. సినిమా బాగుంటే దయచేసి టాక్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జీపీ మాట్లాడండి. ఒక్క నిమిషం జస్ట్ మీరు మాట్లాడే ముందు ఈ మళ్ళీ మైక్ ఇవ్వడం వల్ల స్కానర్ శ్రద్ధ గారికి, ఇను అలాగే హర్ష గారికి వీపుకి బాగా తగిలి లైట్లు. ఇన్ఫాక్ట్ యువీ మీడియా వాళ్ళు మీ MRI స్కాన్ చేశారు, ఇప్పుడే రిపోర్ట్స్ వస్తాయి. మీరు చైతన్య ఇస్ నాట్ ఓన్లీ అన్ అమేజింగ్ యాక్టర్ బట్ ఈస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అతనికి మా వాల్కన్ ఆఫ్ టాలెంట్, మా సంతోష్కి మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ని మీ క్లాప్స్ తోటి అందించడానికి చేస్తున్నారు. అలాగే
లక్కీ మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నారు మీ ముందు. వారికి అలాగే మా లక్కీ ఉమెన్ ఆఫ్ ది డాష్ మా సుమ గారికి, వారి ఇష్టప్రసాద్ గారికి, సుమ గారికి ఇద్దరికీ కూడా మీ క్లాప్స్ హృదయపూర్వకంగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి చెప్పినందుకు మీరు నా కొట్టిన గూగుల్ పే నేను తిరిగి కొట్టేస్తాను, డిస్కౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ విష్ణుప్రసాద్ గారు అండ్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి కంటిన్యూ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ ఆర్ మీడియా మిత్రులతో. మనకి చైతన్య అలాగే హర్ష. లేకపోతే ఎనర్జీ ఉండదు, ఇది ఉన్నంత కాలం ఎనర్జీ ఉంటది. బట్ గోయింగ్ గుడ్. కీడకోల వచ్చేసాం, కీడకోల కూడా ఒక టైప్ ఆఫ్ కిడ్నాప్ టైప్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఎలా చూసి? చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే కీడకోల ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. అది అంటే ఓవరాల్గా బ్యాక్ డ్రాప్ కొంచెం సిమిలర్ అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ అ కన్ఫ్యూజ్ కిడ్నాప్ క్రైమ్ కామెడీ. అది దట్స్ ఎ క్రైమ్ కామెడీ, అందులో కిడ్నాప్ అనేది లేదు. బట్ అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. అది అన్సాంబుల్ కాస్తే, ఇది అన్సాంబుల్ కాస్తే, ఆ మేకింగ్ ఈ మేకింగ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఆ ప్రింట్ ఆఫ్ ద ఫిలిం, దిస్ ప్రింట్ ఆఫ్ ద ఫిలిం కొన్ని లిటిల్ సిమిలర్, బట్ స్టోరీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిజల్ట్ కూడా అంతే సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా హోప్ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ అన్న చెప్తా, బిఎఫ్ఎస్ చూసాం సినిమా, అదొక డిఫరెంట్ రామ్ కామ్ సినిమా. దీన్ని క్రైమ్ కామెడీ అంటే కిడ్నాప్ చేశారు, దానికి నేను చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది. ఈ కథ చేయడానికి అంటే ఎలా, అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదు? ఒక ఫిక్షనల్ స్టోరీ రాస్తున్నారు అంటే మా ఫ్రెండ్ ఒక లైన్ చెప్పాడమ్మా, దాని నుంచి తీసుకుని ఆ లైన్ ని జస్ట్ ఒక థీమ్ కింద వాడుకుని దాని నుంచి క్రియేట్ చేశాను. అంటే బిజీ ఆర్టిస్ట్ లో సునీల్ గారు కానీ, చైతన్య గారు, మన అత్త కానీ, వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ చేసేటప్పుడు మీకు ఎలా ఏమైనా అనిపించింది? తప్ప అనిపించింది అన్న, బాగా వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టమే. దగ్గరకొచ్చింది కదా ఇప్పుడు, ఏమైనా ఓపెన్ అయిపోతామని, ఓపెన్ అయిపోతాం. ఇంకా కష్టమే కానీ మరి తప్పలేదు భరించాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆలేదుగా, ఇది హిట్ అవ్వాలని భరించాను మనం బలవంతంగా. ఓకే నల్లు సార్, థ్యాంక్ యూ. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, హవర్ మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. సో మీ గ్యాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ గ్యాంగ్ లో కామెడీ బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే వైభవర్ష గారు అని పేరు చెప్పండి. ఇంకేదైనా పేరు చెప్తారా? వైభవర్ష కామెడీ ఎవరు బాగా చేస్తారు ఎక్కువ అంటే మీ గ్యాంగ్? అందరూ, ఐ థింక్ వైభవర్ష సునీల్ గారు కూడా అని చెప్తారు. డైరెక్టర్ చెప్తారు, నా నేను కూడా ప్లీజ్ చెప్పండి. నేను కూడా చెప్తాను, నేను కూడా కామెడీ చేస్తున్నాడు ఈ మధ్య బాగా బాగా వీల్స్ లో. అదే అదే సంతోష్ సార్ కూడా అదే, అందరూ అందరూ చాలా బాగా చేస్తారు కామెడీ. వాళ్ళతో మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం, అది నేను చెప్పాను కూడా. బట్ ట్రై చేస్తా. అదే మేము సంతోష్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చైతన్య గారు, సో బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ వస్తున్నాయి, అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ చూస్ చేస్తున్నారు. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మందికి. అది కూడా ఒక గ్యాంగ్ లో ఇంతమంది స్టార్ కాస్ట్, అది కూడా ఒక కిడ్నాప్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఈ స్టోరీ ముందుగా డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు ఇలా ఉంటుంది కాస్ట్ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏమనిపిస్తున్నప్పుడు? నాకు నరేషన్ చెప్పినప్పుడు థరోలి ఎంజాయ్ అయితే నరేషన్. అప్పుడు టెంటేటివ్ గా దిస్ ఇస్ ద కాస్ట్ అని చెప్పి వెరీ ఎక్సైటెడ్. నేను స్టార్టింగ్ కలిగి కూడా చెప్తున్నా, బట్ పెద్ద దాసం చెప్పినప్పుడు ఆర్యా టూ, ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పెద్ద ఫ్రమ్ ఆర్యా టూ. ఇట్ ఇస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. అప్పుడు ఏ క్లాస్ మీరు ఆర్యా టూ అంటే వెన్ యూ ఒకరిని అడ్మైర్ చేసి వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దట్స్ అ వెరీ స్పెషల్ ఫీలింగ్. సునీల్ అన్న ఇస్ ఆల్సో లైక్ దట్. మనందరము వి హావ్ సీన్ సునీల్ అన్న కామెడీ చేసినాము, తర్వాత సునీల్ అన్న హీరోగా చేసినప్పుడు సినిమాలు చేసాము. వి ఆల్ బీన్ హిస్ ఫ్యాన్స్, వి ఆల్ లవ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్ సునీల్ గారితో యాక్ట్ చేయడము. నాకు పర్సనల్గా హర్ష అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ హిస్ టైమింగ్, ఐ ఎంజాయ్ హిస్ వర్క్, బాడీ ఆఫ్ వర్క్ చేస్తున్న బాడీ ఆఫ్ వర్క్, నాట్ జస్ట్ కామెడీ, బీట్ ఎమోషన్, బీట్ సిట్కామ్. ఐ రియలీ ఎంజాయ్ వర్క్, ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్.
అనదర్ ఫినామినల్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగారు గారు. సో ఆయనతో కూడా టైమింగ్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఇంత మంత్ వర్క్ చేయడం డెఫినెట్లీ బ్లెస్సింగ్. అంటే క్రీడాకాలంలో ఐ గాట్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు. దట్ వాజ్ వెరీ స్పెషల్ యూనో. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఈ సినిమాలో సునీల్ శ్రద్ధ యూనో వాళ్ళందరూ మా సీనియర్స్. వాళ్ళంతా వాళ్ళతో వర్క్ చేయడం వెరీ వెరీ స్పెషల్. బట్ అగైన్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ వాంట్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్. కిడ్నాప్ క్రైమ్ ఇవి రెగ్యులర్ వచ్చే సినిమాలు స్టోరీలు కాదు. అండ్ సంతోష్ హస్ బీన్ వెరీ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. సో మంచి ఎంజాయ్ చేసిన ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అన్న సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా పాజిటివ్ గా ఉంది టీమ్ అంతా కూడా. మంచి పాజిటివ్నెస్ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. బట్ మూవీ వరకు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ లో చాలా మూవీస్ వచ్చాయి కదా. సో మీ దాంట్లో కీ పాయింట్ ఏంటి, ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు అన్న? రీసెంట్ టైమ్స్ లో కిడ్నాప్ డ్రామా రాలేదన్న. అసలు వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ ద ఫిలిం కింద ఉన్నాయి. కిడ్నాప్ డ్రామా అనేది ఫుల్ ఫిలిం గా లేదు. లైక్ ఎగ్జాంపుల్ బ్రోచే తీసుకున్నాం. బ్రోచేలో పార్ట్ ఆఫ్ ద ఫిలిం కిడ్నాప్ ఉంటుంది. ఫుల్ ఫిలిం కిడ్నాప్ మీద ఒక కథ రాలేదు. మళ్ళీ మాకు కథ అంటే కథ లాస్ అయిందంటే మేము ఫస్ట్ చెక్ చేసుకున్న పాయింట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా ఇలాంటి సినిమా వచ్చిందా, లైక్ ఇలాంటి జోన్ వచ్చిందా అన్నప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా కిడ్నాప్ డ్రామా మీద రాలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. నాట్ ఓన్లీ అంటే ఒకరు వెళ్ళి ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుంటే అది కిడ్నాప్ డ్రామా. ఒకరిని ఒకరిని కిడ్నాప్ చేద్దాం అనుకుని ఇంకొకరిని ఏమన్నా కిడ్నాప్ చేసి అవన్నీ కిడ్నాప్ చేసినా కూడా వీడికో క్లారిటీ లేకుండా కొట్టుకుంటా ఉంటే అది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దట్ విల్ బి ద ఈఎస్టీ ఫర్ ఎవర్ అన్న. అర్షన్, సో అంటే ఒక మూవీకి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీకు తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని రివ్యూలు ఎలా ఉంటాయని ఐమాక్స్ రివ్యూ అయిపోయింది. సో మీరు కూడా ఆ టైప్లోనే ఇప్పుడు ఒక చూస్తూ ఉంటారు నేను. సో ఎలా అనిపించింది అది మీరు చేసేటప్పుడు? యాక్చువల్లీ అదే తను మన లక్ష్మణ్ చేస్తాడు కదా, సో అదే ఇన్స్పిరేషన్. అరే తెలిసి షూటింగ్ రాలేదు అనుకుంటుంది కదా, అందుకని నేనే చేస్తాను. ఆ క్యారెక్టర్ మీరు చేస్తారా? మొన్న నాకు ఏదో ఫార్వర్డ్ చేస్తే నేను అదే పెట్టా. ఆ రోజు పిలిస్తే మరి నువ్వు ఎవరితో పోవు, నా అదే చేయండి. ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ అన్న. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందరికి అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ మీ జర్నీ చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండ్ పెద్ద బ్యాటింగ్ ఆర్టిస్ట్ ఉంటో, సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ ఎక్స్పీరియన్స్? అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇలాంటి రోజు ఒకటి రావాలని అనుకుంటాం. సో చాలా ఎర్లీగా వచ్చింది. సో హౌ డు యూ ఫీల్? 30 వచ్చినా ఇంకేం ఎర్లీగా వచ్చిందన్న. బట్ యా వెరీ స్పెషల్ అండి. జస్ట్ నెంబర్ అని ఆల్రెడీ వెంకటేష్ గారు చెప్పారు. వెరీ ట్రూ. నేను శ్రద్ధ అదే నమ్ముతాము ఏజీ జస్ట్ నెంబర్ అని. బట్ యా వెరీ స్పెషల్ ఫీలింగ్. అంటే ఏ యాక్టర్కైనా యూనో సక్సెస్ రావాలనుకుంటాము. నాలాగా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ అవుదాం అనుకునే వస్తారు. కొంతమంది అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ ఫార్చునేట్లీ గాడ్ విల్లింగ్ నేను ఈ సైడ్ ఆఫ్ ది షిఫ్ట్ ఉన్నాయన. సక్సెస్ వచ్చింది, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్. దాంతోపాటు చిన్న రెస్పాన్సిబిలిటీ అండ్ భయం కూడా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మంచి సినిమాలు చేయాలి, కాన్స్టెంట్గా జనాలను మెప్పిస్తూ ఉండాలని. సో అదే తాపత్రయంతో కొత్త స్క్రిప్ట్స్, ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్ ఎత్తుకోవడము, వచ్చిన స్క్రిప్ట్లలోకి వెళ్ళి బెస్ట్ ఎత్తుకొని అవి చేయడము చేస్తున్నా. సో ఐఎమ్ షూర్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. అండ్ శ్రద్ధ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అర్సా గారు ఇక్కడ ఇంటర్వ్యూ నడుస్తుంది, ఏమంటున్నాడు? ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? I was saying age is just a number. Actually, under kosam just comment. Yeah, and meer chusukunte ee script ayine chaala rare ga select chestuntaranu vinna. But ee script enchukodaniki particular ga edaina reason unda? Meeku nachina key point edaina unte cheptu. Overall I think screen play chaala baagundi. Meeru chuste like na last telugu films chuste like Garuda Vega, Guntur Talkies, ఏక్ మినిట్ కథ, అన్ని స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి. యుల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ 1 మినిట్ ఇన్ దోస్ మూవీస్. ఇక్కడ కూడా దెన్ నరేషన్ చేశారు డైరెక్టర్. దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు త్రూ అవుట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్. అండ్ ఆల్మోస్ట్ 3 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకే నేను చేశాను అది.
టైలింగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో ఇది ఒక టైలర్ చూస్తే నాకు యాక్షన్ ప్లస్ కామెడీ కనిపిస్తుంది. సో మీరు టైలింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారి దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తున్నారా ఎక్స్ట్రాగా? ఎందుకంటే మీరు చేస్తుంది మామూలు కామెడియన్స్ తో కాదు, చాలా ఎక్స్ట్రాడినరీ కామెడియన్స్ తో. సో వాళ్ళతో స్క్రీన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రిఫరెన్స్ అడిగారా, నాకు కొంచెం స్కోప్ ఇవ్వాలి ఇంకో కామెడీ కాదు? లేదండి, అంటే డైరెక్టర్ రాసుకున్నప్పుడే ప్రతి క్యారెక్టర్ కి ఒక బౌండరీ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఈ బౌండరీలో చేయాలి, ఇది ఇలా చేయాలని అందరికీ ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, అది క్లియర్ గా మాకు కన్వే చేశారు. నా రోల్ ఎంతవరకు ఉందో అది నాకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సెట్ మీద వెళ్ళకముందే. దాన్ని పట్టుకొని మేము యూనో బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎంతవరకు చేయాలి అనేది వి ఫాలో దాట్. బట్ అగైన్ వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ హర్ష అండ్ శ్రీలన్న, అక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ స్మూత్. వాళ్ళ టైమింగ్ వాళ్ళ యాక్టింగ్ చేసి మనం కూడా అరే వాళ్ళకంటే మంచిగా చేయాలి అనే చిన్న ఫైర్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి. సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఈ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంట్. నా నుంచి కానీ హర్ష నుంచి కానీ శ్రద్ధా నుంచి కానీ సునీల నుంచి కానీ ఏం కావాలి అనేది క్లియర్గా మైండ్లో ఇన్ఫ్యూజ్ చేశాను. సో దట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. స్పెషల్గా పర్టికులర్గా ఈ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు, డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయింది అంతే. ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగలకు తెలుసా అక్కడే అయితే. సంతోష్ గారు అన్న, ఇక్కడ యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది, అది ఒక కథ ఉంది, కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది. అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్ యుద్ధము అంతా ఉంటుంది. సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఓన్ క్రియేషన్ ప్రాజెక్ట్? లేదు, అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు. ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఎవరైనా అడగద్దు ప్లీజ్. అది ఒకటి ఉంది, అది అడగద్దు. దాని చుట్టూ తిరిగే అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ కాబట్టి పర్వం అంటే ఎపిసోడ్ కాబట్టి ఆవిడ పారిజాతం కాబట్టి పారిజాత పర్వం అని చెప్తుంది. అంటే మనకి అక్కడ చెప్పినట్టు పారిజాతం వచ్చిన చాలా విలువైంది. ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఆ పారిజాతం చాలా విలువైంది, లేదా విలువైన వాళ్ళ చాలా చాలా విలువైన వాళ్ళు, ఆ వాళ్ళు ఎవరైనా తెలియదు. ఓకే, చైతన్య లాస్ట్ షరతులు వర్తిస్తే చాలా ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుంటున్నారు. సో షరతులు కంప్లీట్ ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్, అండ్ ఇది కామెడీ. సో అంటే ఇంకా వేరియేషన్స్ నెక్స్ట్ నెక్స్ట్ తీసిన వాటిలో కూడా అన్ని వేరియేషన్స్ చూపించేస్తున్నారా? విలన్ గా కూడా ఏమన్నా? ఇంకొక సినిమా ఉంది, ఇట్స్ ఎ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ. దర్ ఇస్ వన్ హారర్ కామెడీ దట్ ఈస్ కమింగ్. సో ప్రిటీ మచ్ చేసే ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉండడానికి, అంటే ఆల్రెడీ చేసిన జానర్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం. విధంగా వస్తే కూడా చేస్తానండి, అంటే ఫ్యూచర్లో యూ విల్ గెట్ టు సీ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్లీ ఈ మధ్య రీసెంట్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చి ఇక్కడ సినిమాలు తీస్తున్నారు అండ్ చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ ట్రిపుల్ మీడియా సార్ కూడా ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తారు. సో ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చి మీరు టాలీవుడ్లో సినిమాలు తీయాలి, సో ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య ఎన్ఆర్ఐకి? అంటే 2006 నుంచి నేను ప్యాషనేట్ అండి, చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాను, టోటల్గా థియేటర్ కూడా చాలా పెరిగింది. కోవిడ్ టైంలో పవర్ ప్లే అనే కాన్సెప్ట్ వచ్చింది, బాగా నచ్చింది ఆ టైంలో, ఓపీటీ కూడా బాగా ఇవ్వండి. సో మెయిన్లీ ప్యాషనేట్ అండి, సో అందుకే ఇన్వెస్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్ అండ్ ఏపీ ఫిలిమ్స్ అండి దీనికంటే ముందే. సో సినిమా అంటే ఇష్టం, ప్యాషన్ ఉంది. సో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రొడక్షన్లోకి దిగారు. మనం మంచి సినిమా, మనం ఈ సినిమాని హిట్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఇలాంటి మంచి ప్రొడ్యూస్ రావాలి కూడా, మనం ప్యాషనెట్ ప్రొడ్యూస్ ఉంటే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మా లాంటి యాక్టర్స్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ వస్తాయి. సో అందులో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి చేసే ప్రొడ్యూసర్స్ దాదాపు అందరూ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో ఆ విషయంలో వీ హ్యావ్ టు థ్యాంక్ మైదర్ గారు అండ్ దేవేష్ గారు, వనమాలి క్రియేషన్. సో పవర్ ప్లే తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ లో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నారా, లేదా డైరెక్ట్ ఈ సినిమాకే వచ్చారు? లేదండి, చాలా స్టోరీస్ ఉన్నాము, అంటే కొన్ని నచ్చాయి ఫర్ మెనీ రీజన్స్, కాంబినేషన్ వర్క్ అవుట్. బట్ ఇది స్టార్టెడ్ ఇన్ 2020, బాగా నచ్చింది కాన్సెప్ట్. హర్షన్న, అసలు గారు
హర్ష గారు, యాక్చువల్గా మీరు లాస్ట్ టైం సుందరం మాస్టర్ ప్రమోషన్స్లో ఒక మాట అన్నారు, అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని అన్నారు. సో అంటే ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారా, సెలెక్టివ్గా ఏర్కొంటున్నారా? లేదు, ఇప్పుడు నేను చూస్ చేసుకుంటున్నా, ఐ థింక్ నాకు బ్యాన్ విత్ వచ్చింది. సో బట్ ఇది అసలు అలాంటిది కాదు, ఫుల్ ఎంజాయ్ చేసేసాను. మీ రియల్ లైఫ్లో ఏమైనా కిడ్నాప్ చేయాలని ఆలోచన వచ్చిందా? నాకు నేను చేసుకుంటే 10 రోజులు గ్యాప్ వస్తుంది అని ఆలోచన, పార్టీలోకి వెళ్ళండి. బట్ లేదు, ఎప్పుడు అంటే చిన్నప్పుడు స్కూల్లో మరి ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు, కొంచెం ఇబ్బంది పెట్టేవాడు, ఆయన చేయాలని చెప్పారు. మరి నేనైతే వాడిని కదా అక్కడ చేస్తే, అక్కడ చేయటం. స్టార్టింగ్ మీ మూవీ హవా మూవీని చూసుకుంటే ఆ మూవీకి వచ్చిన ఫీడ్బ్యాక్ కి రీసెంట్ గా షరతులు వర్తిస్తాయి, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఎట్లా అనిపిస్తుంది స్టార్టింగ్ జర్నీ నుంచి? జర్నీ యాజ్ అన్ యాక్టర్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ పవన్. యాక్టర్స్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఎవరైనా ప్రతి సినిమాతో చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత గొప్ప యాక్టర్ అయినా ఫస్ట్ సినిమా నుంచి హీ డోంట్ బి అ ప్రో. సో దెర్ హెస్ బిన్ లాట్ ఆఫ్ లెర్నింగ్, లాట్ ఆఫ్ అన్లెర్నింగ్. నేర్చుకున్నాను, నేర్చుకునే వదిలేశాను. సో నౌ అట్ దిస్ స్టేజ్ ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్ అస్ అన్ యాక్టర్ హవాతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసుకోగలను, క్యారెక్టర్ మీద బాగా హోంవర్క్ చేసుకోగలను. సో యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్ టు బి హియర్ దిస్ స్టేజ్లో ఉండడానికి. అండ్ గ్రాఫ్ కూడా ఆబ్వియస్లీ వెన్ యూనో ఫస్ట్ సినిమాకి 10th సినిమా గ్రాఫ్ పెరుగుతుంది కదా, సో అదేవిధంగా నా గ్రాఫ్ కూడా పెరుగుతూ వచ్చింది, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఓకే, షూటింగ్ టైంలో హర్ష గారితో, శ్రద్ధ గారితో, సునీల్ గారితో ఎవరితో బాగా టఫ్ అనిపిస్తుంది? ఎవరితో టఫ్ అనిపించలేదు, డైరెక్టర్తో టఫ్ అనిపించింది. డైరెక్టర్తో నాకైతే డైరెక్టర్తో టఫ్ అనిపించలేదు, నాకు అప్పుడప్పుడు శ్రద్ధతో టఫ్ అనిపిస్తుంది. ఎంతసేపు హర్షతోనే మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు, అందుకని ఏదో వైరల్ కంటెంట్ కావాలి మరి ఏం చేద్దాం. చూశారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ అందరూ చూశారు వీడియోలో సాక్షిగా, కెమెరాలో సాక్షి, ఇంకా చెప్పేదే ఉంది. ఇట్ వాజ్ ఈజీ, అందరూ ఎవ్రీబడి వాజ్ వెరీ స్పోర్టివ్. శ్రద్ధ అయితే రాత్రి నైట్ షూట్స్ ఉన్నప్పుడు దయ్యాల స్టోరీలు చెప్తుండే మాకు, బయటకి చూసి క్యారవాన్లోకి వెళ్ళాలంటే భయం వేసేది. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ సునీలన్నతో చూసినప్పుడు హీ షేర్డ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్సెస్ వర్కౌట్ గురించి, ఎట్లుండాలి యాక్టర్స్ అవుతున్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అవన్నీ చెప్పేవారు. సో ఇట్ వాజ్ వెరీ ఈజీ, ఎవరితో పెద్ద కష్టం అనిపించలేదు. అమ్మాయి ఇందాకలో విలన్గా చేస్తా అన్నారు కదా, అప్పుడు పెద్ద స్టార్స్తో ఎవరితో అయితే విలన్గా చేస్తారు టాప్ 2? పెద్ద స్టార్స్ తోట, పెద్ద స్టార్స్ అని కాదు, కాంటెంట్ ఎగ్జైటింగ్గా ఉంటే చేస్తాను. స్టార్స్తో కాదు కానీ ఫ్యాన్స్ దొరికితే అనుష్కకు ఆపోజిట్గా విలన్గా చేయాలన్నమాట. ఓకే, హర్ష అన్నా, మీది మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీ, ఎప్పుడు వచ్చింది? ఫ్యాన్స్ అందరు బాగా కామెంట్స్ చేస్తున్నారు మీ గురించి. అది హారర్ ఏమో, నేను రొమాంటిక్ వాళ్ళిద్దరు కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారు, త్వరలో రాబోతుంది. అవును, మైదర్ రెడ్డి గారు పక్కన ఉన్న చైతన్య రావు గారు ప్రొడ్యూసర్. డైరెక్టర్ గారు ఇక్కడ సార్, మీ ఈ కథ చైతన్య గారు అనుకున్నారా, లేకపోతే హూ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ ఫర్ దిస్ స్క్రిప్ట్? లేదా నాకే ఇందాక చెప్పినట్టు నాతోనే చైతన్య అన్న, ప్రతి ఒక్కరు కూడా నా ఫస్ట్ చాయిస్ ఎవరున్నారో ఈ రోజు స్క్రీన్ మీద వాళ్ళే ఉన్నారు. ఆ విషయంలో ఆయన సోబ్లెస్ చేస్తాను, సోబ్లెస్ చేస్తాను. సో సునీల్ గారు ఉన్నారు ఆఫ్టర్ ఆయన పుష్ప తర్వాత, చైతన్య డైరెక్టర్ గారు గారి ఫేవరెట్ యాక్టర్ నా అందరితో కంటే. సో సునీల్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్స్ అన్ని చాలా పర్టికులర్ గా ఉన్నాయి, లేకపోతే ఒక వెర్సటైలిటీ, ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నారు స్క్రిప్ట్ వైజ్ కావచ్చు. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి, ఏదైనా మీతో షేర్ చేసుకున్నారు, నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి.
ఆయన ఎగ్జాక్ట్ అయిన పాయింట్ అంటే నాకు చెప్పింది పర్సనల్గా నేను తెలియదు నాకు తెలియదు నాకు చెప్పింది అయితే అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే అన్న ఇప్పుడు ఒకప్పుడు మనం వింటేజ్ కామెడియన్ కైండ్ ఆఫ్ ఫిలింగ్ అని చూసాం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వెరీ రీసెంట్ టైమ్స్లో విలన్గా చూస్తుంది ఇదేంటంటే రెండు మిస్టేక్ ఉంటుంది అన్న అటు అది ఉంటుంది ఇది ఇది ఉంటుంది అన్న రెండు మిస్టేక్స్ ఒక క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానికని ఎక్కువ అడ్జెక్ట్ అయ్యని చెప్పారు ప్రొడ్యూసర్ సార్ సార్ అది ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్ క్యాప్ తర్వాత ఆయన ఒక స్టోరీ ఓకే చేశాను అన్నారు అండ్ ఈ పాయింట్ లో పర్టికులర్ గా నాకు బాగా నచ్చింది చాలా ఎగ్జైట్ అయ్యాను ఆడియన్స్ కూడా ఇక్కడే బాగా ఎగ్జైట్ అవుతారు అండ్ మీరు ఫీల్ అయ్యే ఆ పాయింట్ ఏంటి మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ డైరెక్టర్ ఆయన ప్యాషన్ అండ్ ఆయన ఎలాగో స్క్రీన్ అప్ తీసుకురాగలుగుతారు ఆయన కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ కాపీ చూసాక మీరు ఆయనతో షేర్ చేసుకున్నారు కానీ లేకపోతే మీ టీమ్తో కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఈ సినిమా గురించి మీరు ఏమని ఫీల్ అయ్యారండి ఆఫ్టర్ ఫస్ట్ కాపీ చూసాక చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారండి అది వ్యాలిడేట్ చేయడానికి టీమ్తో కూడా మళ్ళీ వచ్చేసారి కూర్చొని మూవీ చూసాము ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయనకు చెప్పాను అది మంచి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అండ్ ఇట్ వాజ్ అ వ్యాలిడేషన్ తర్వాత మళ్ళీ చూస్తాను ఆల్ ద బెస్ట్ అండి అంటే టీమ్ మీ బంధువు చూస్తుంటే ఇప్పటికి 9 ఇయర్స్ అవుతుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మీరు సాటిస్ఫాక్టరీ అయిపోయి ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ వెరీ హ్యాపీ ఎవరన్నా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పగలుగుతున్నారు కూడా వెళ్ళలేదు సజెషన్ ఇచ్చేంత స్టేజ్కి వెళ్ళలేదు ఎవరి జర్నీ వాళ్ళది మీరు అన్నారు నాకు 9 ఇయర్స్ పట్టింది 19 ఇయర్స్ అయినా వెయిట్ చేసి ఓపిక ఉంటే రావాలని చెప్తారు రావచ్చు ఎందుకంటే వెరీ వాలటైల్ ఇండస్ట్రీ తెలియదు కదా మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అని ఎక్స్ట్రీమ్లీ ప్యాషన్ ఉండదు ఎక్స్ట్రీమ్ ప్యాషన్ ఉంటేనే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ నాట్ జస్ట్ ఇండస్ట్రీ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ రిక్వైర్స్ ఎక్స్ట్రీమ్ ప్యాషన్ పిచ్ ఉండాలి అప్పుడే యూ విల్ టేక్ త్రూ ఇట్ అది ఒక్కటే చెప్పగలను డైరెక్టర్ మీ ప్రమోషన్ చూసిన చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఎండలకు తగ్గట్టు మధ్యలో ప్రమోషన్ చేయడం మన కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ అలాంటివి చేయము మన కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంటుంది ఇంకా ఏమన్నా ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారా ఇంకా ఉన్నాయన్న చాలా ప్రమోషన్స్ ఉన్నాయి ఈ రోజు ఒకటి స్టార్ట్ అయింది మనం ఏదైతే మనం కార్ చూస్తున్నాము ట్రైలర్స్ లో టీజర్స్ లో ఆ కారు మొత్తం తాజాపురం చిత్రించో రోడ్డు మీద వెళ్తా ఉంటుంది వెనకాల ఒక వాయిస్ వస్తూ ఉంటుంది హలో ఎక్స్క్యూజ్ మీ నేను కిడ్నాప్ చేశారు ప్లీజ్ హెల్ప్ మీ అని ఓకే సో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక అమ్మాయి సో దాన్ని ఆడియన్స్ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ ఈరోజు ఒక రోజు జరిగింది ఇట్ విల్ కంటిన్యూ టిల్ 19 ఆర్జీజన్ పిలిచారా లేకపోతే కూడా ప్రాంక్ ఆర్జీజన్ పిలిచాము బట్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్ చూపించారు అనుకోకుండా లాస్ట్ మినిట్ లో ఒక చిన్న షెడ్యూల్ మారడం వల్ల వాళ్ళు మీరు ఇప్పుడు ఆర్యాని చూస్తే ఇప్పుడు అదే లుక్ లో ఉన్నారు సో ఈ గ్లామర్ రహస్యం ఏంటి ఇంకొకటి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు సినిమాలో ఆ గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సాంగ్ కూడా పాడారు ఈ సినిమాకి హౌస్ ఎక్స్పీరియన్స్ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు అంత చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ మా